జమ్మూ బనిహాల్ ఏరియా. బండి నెంబర్ వచ్చి CH01G. నెక్స్ట్ చండీగఢ్ కి వెళ్తాయి అన్నమాట. ఇవి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఢిల్లీ అమృత్సర్ కట్రా ఎక్స్ప్రెస్ వే అంట. వీటి షేప్ కూడా చాలా తేడా ఉంది. ఏదైనా కూడా 90 లోపలనే ఉంది బండి. సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను జమ్మూ బస్ స్టాండ్ ఏరియాలో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక బస్ జర్నీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? జమ్మూ నుంచి చండీగఢ్ దాకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుందండి. ఈ రోజు మనం రెండు స్టేట్లను అయితే టచ్ చేస్తాం అన్నమాట. ఏది? జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వెళ్ళి పంజాబ్ నుంచి చండీగఢ్ వెళ్తాం. చండీగఢ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. సో మిగతా విశేషాలన్నీ కూడా బస్ ఎక్కి మాట్లాడుకుందాం. బేసిక్ ఇదంతా కూడా జమ్మూ బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడ మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రెండు దొరుకుతాయి. ఈ క్యాబ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ క్యాబ్స్ అన్నీ ఏంటో తెలుసా? శ్రీనగర్ జమ్మూ క్యాబ్స్ అన్నమాట, ప్రైవేట్ క్యాబ్స్. అలాగని మనం ఫుల్ క్యాబ్ కావాలన్నా కూడా ఫుల్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. మనం సింగిల్ సీట్లు కూడా అమ్ముతారు. క్యాబ్ బట్టి రేట్ అది ఉంటుంది, సీట్ ప్రకారం అమ్ముతారు. ఒకవేళ కాలేజ్ అనుకోండి ఒక రేటు, ఇన్నోవా అయితే ఒక రేటు. ఇలాంటి చిన్న బస్సులు అన్ని లోకల్ ట్రాన్స్పోర్టేషన్. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా నైట్ బస్ సర్వీసులు అన్నమాట. జమ్మూ నుంచి ఢిల్లీకి, చండీగఢ్కి, అమృత్సర్కి, నెక్స్ట్ ఇంకా జైపూర్కి, భోపాల్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఈ బస్సులు అన్నీ ఉన్నాయి చూడండి. ఈ బస్సులు కూడా ఢిల్లీకి, అమృత్సర్కి, నెక్స్ట్ చండీగఢ్కి వెళ్తాయి అన్నమాట. ఇవి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్. చూద్దాం, నేనైతే బస్ స్టాండ్ దగ్గర నడుస్తున్నాను. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మన గవర్నమెంట్ బస్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ బస్ తీసుకుంటా, లేదంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్ళిపోతా చండీగఢ్కి. జనరల్ బస్ స్టాండ్ జమ్మూ, జమ్మూ స్మార్ట్ సిటీ లిమిటెడ్. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం. అరైవల్స్ డిపార్చర్స్ ఇక్కడే. సో న్యూ జనరల్ బస్ స్టాండ్ జమ్మూ లోపలికి అయితే వెళ్దాం. టికెట్ కౌంటర్లు కూడా లోపలే ఉన్నాయంట. JKRTC, పంజాబ్ రోడ్వే, HP, ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, దేహ్రాదూన్, హరిద్వార్ ఎక్సెట్రా, కట్రా, ఉదంపూర్, బనిహాల్ అన్నిటికీ బస్సులు ఇలాగ వెళ్ళాలి మనం. ప్రస్తుతం టైం అయితే ఉదయం 8 గంటలు అవుతుంది, అందుకే షాపులన్నీ క్లోజ్ చేస్తున్నట్టు ఉన్నాయి. అది ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చాం. పిచ్చెక్కిచ్చిందిలే, ఇప్పుడే మెయింటెనెన్స్ వర్క్లు అవి జరుగుతున్నాయి అనమాట. క్లీనింగ్ అది చేస్తున్నారు. సారీ, హర్యానా అనుకున్నాను, హర్యానా కాదు, పంజాబ్ రోడ్ వేసే, ఉత్తరాఖండ్ రోడ్ వేసే అనమాట. జమ్మూ హరిద్వార్, ఇవి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పాను కదా. ఐ మీన్ లోకల్ అంటే జమ్మూ కాశ్మీర్ ఇంటీరియర్ ఆటలకి, జమ్మూ బనిహాల్ ఏరియా. ఆ మధ్యలో ఈ బస్సు అయితే తిరుగుద్ది. ఓవరాల్ బస్సెస్ అయితే ఎలా ఉన్నాయి? రివర్స్ లో ఉన్నాయన్నమాట. మన దగ్గర అయితే డ్రైవర్ క్యాబిన్ అనేది ముందుకి ఇటు సైడ్ ఉంటది కదా ప్లాట్ఫామ్ మీదకి, ఇటు సైడ్ అన్ని కూడా రివర్స్ లో ఉన్నాయి. ఆహా, కొట్టవరా సందీపు, లక్. ఇదిగో చండీగఢ్ రోడ్ వేస్ Sector 43 వెళ్లే బస్సు. బస్సు లోపలికి అయితే ఎక్కేసాను. ఏసీ బస్సు, విండో సీట్ తీసుకున్నా. 3:2 సీటింగ్ అనమాట. దీనికి కూడా పుష్ బ్యాక్ అది లేదు, బట్ స్పేషియస్గానే ఉంది బస్సు. 53 సీటర్ బస్ ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇది. డ్రైవర్ గారు క్యాబిన్ అయితే ఇది. ఏసీ అయితే బాగా పవర్ఫుల్గానే వస్తుంది. ప్రతి సీట్కి ఒక ఎమర్జెన్సీ బటన్ అయితే ఉంది. బస్సులో సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. పోలాండ్ సోలో బస్కి సోలో ప్యాసింజర్ని. డ్రైవర్ క్యాబిన్ దగ్గర నుంచి అయితే ఇలా ఉంది. టాటా బస్ నేను ఎక్కడ, రేర్ కెమెరా, సైడ్ కెమెరా, ఇంటీరియర్ వ్యూ, అన్ని వ్యూస్ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 22 డిగ్రీస్ లో అయితే ఉంది బస్సు. పైలట్ కి అనౌన్స్మెంట్ చేయడానికి మైక్ కూడా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటో చూడండి, పైన కింద అద్దానికి మొత్తం క్లోజ్డ్ ఉంది అనమాట. కొంచెం స్పేసే కనబడటానికి ఉంది. చూపిస్తే చూడండి, కనిపించిందా? పైన కింద క్లోజ్డ్, ఓన్లీ కొంచెం బయట కనిపించడానికి కొంచెం స్పేసే ఉంది. బస్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అవి ఉన్నాయి. అది ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి మనకి. వాటర్ బాటిల్ హోల్డర్. జమ్మూ నుంచి చండీగఢ్ అప్రాక్సిమేట్ గా 360 కిలోమీటర్. ఏ టైం కి ఈ రోజు మనం స్టార్ట్ అవుతాం, ఏ టైం కి చండీగఢ్ Sector 43 బస్ స్టాండ్ కి వెళ్తాము, అన్ని కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రేర్ కెమెరా వ్యూ, లోపల ఇంటీరియర్ సీట్ల వ్యూ, సైడ్ వ్యూ. బస్ లో అంతా బాగానే ఉంది, కానీ పుష్ బ్యాక్ ఒకటే లేదు. పుష్ బ్యాక్ ఉంటే భలే ఉందిలే. పౌతుకు 9 అయితే అవుతుంది. మా బస్సు 8:50 అయితే మూవ్ అవుద్ది, అంటే 10 నిమిషాలు తక్కువ 9 ఇంటికి జమ్మూ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది. బండి బయలుదేరిపోయింది కరెక్ట్గా 10 నిమిషాలు తక్కువ 9 ఇంటికి. మనం ఇప్పుడు ఉన్నది కొత్త బస్ స్టాండ్లో. బయటకు వచ్చాక పాత బస్ స్టాండ్ ఉంది చూడండి, పాత బస్ స్టాండ్ ఎలా ఉందో. శ్రీనగర్ బస్ స్టాండ్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. జమ్మూ బస్ స్టాండ్ కొత్తది, పాతది కూడా రెండు బాగానే ఉన్నాయి. పాతది అంటే అఫ్ కోర్స్ దీనికి మించి ఏముంటుంది అనుకోండి. జమ్మూ బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. ప్రస్తుతం మనం తవి రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాం. బ్రిడ్జ్ అనమాట ఇది. జమ్మూ సిటీని అయితే క్రాస్ చేసేద్దాం. జమ్మూ సిటీని క్రాస్ చేసి NH 44 ఎక్కాక మనం మాట్లాడుకుందాం. పక్కన రోడ్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కదా, దేనికి అనుకుంటున్నారు? ఢిల్లీ అమృత్సర్ కట్రా ఎక్స్ప్రెస్ వే అంట. టికెట్ అయితే తీసుకున్నాను, 582 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. జమ్మూ టు ISBT Sector 43. సో CTU అని రాసింది కదా, CTU అంటే చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్. 360 కిలోమీటర్లకి 582 రూపాయలు ఏసీ టికెట్. చాలా తక్కువనే చెప్తాను నేను. మన జర్నీలో మొదటి టోల్ గేట్ని అయితే క్రాస్ చేస్తున్నాం.
మన బిలవుడ్ హైవే NH44 కి అయితే వచ్చేసాం. 9:30 అవుతుంది. మొత్తం జమ్మూ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసి NH44 ని క్యాచ్ చేసాడు ఇప్పటికి. ఇక్కడ ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్షన్ అది అవుతుంది కదా, దాని గురించి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. కొంచెం కాదు, బాగానే ఉందనుకోండి. సో ఈ రోడ్లోనే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. అటు సైడ్ రోడ్ అయితే బ్లాక్ చేస్తారు. ఇటు సైడ్ కొంచెం పర్లేదు, కానీ అటు సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, రచ్చ రంబోలలాగా ఉంది. హైవే ఎక్కాక పైలట్ కొట్టి పడేస్తున్నాడు, అసలు కస 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 కొట్టేస్తున్నాడు. మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 90 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని అయితే క్రాస్ చేయట్లేదు. ఏదైనా కూడా 90 లోపలనే ఉంది బండి. ఇంకొక విషయం ఏంటంటే, స్టిల్ మనం జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాం. లఖన్పూర్ బార్డర్ వస్తుంది, బార్డర్ వచ్చాక మనం పంజాబ్లోకి అయితే ఎంటర్ అవుతాం. టాప్ స్పీడ్కి వెళ్తుంది. ఏదో అడ్డొచ్చేస్తుంది హైవే. ఈరోజు ఫుల్ రష్గా ఉంది. ఇప్పుడే మనం లఖన్పూర్ బార్డర్ ఏరియాకి అయితే వచ్చాం. ఇదంతా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బార్డర్ ఏరియా. 2వ టోల్ గేట్ని అయితే దాటుతున్నాం మనం. ఇది దాటాక పఠాన్కోట్ వచ్చిందంటే మన మొబైల్స్కి సిగ్నల్స్ అవి వచ్చేస్తాయి. గైస్ మీకు తెలుసు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో మన నెట్వర్క్లు అయితే పనిచేయవు. ఈవెన్ లదాఖ్లో కూడా అక్కడ లోకల్ సిమ్ అయితే మనం తీసుకోవాలి. వెల్కమ్ టు పంజాబ్. మనం ఈ నదిని క్రాస్ చేసామంటే అటు సైడ్ పంజాబ్. బ్రిడ్జ్ని ఎలా క్రాస్ చేస్తున్నాం, సిగ్నల్స్ అయితే వచ్చాయి. మనం నెట్వర్క్లోకి వచ్చాం. ఇంకా నెట్వర్క్ వచ్చింది మనకి. పదండి గైస్, మనం ఇంకా పఠాన్కోట్ అయితే వెళ్ళిపోతాం. మన బస్కి అఫీషియల్ స్టాప్ ఉంది పఠాన్కోట్లో. పఠాన్కోట్కి ముందు మేబీ ఏదైనా బ్రేక్ అనుకుంటాం మాకు. ఎగ్జాక్ట్లీ 2 గంటల అయింది మేము బయలుదేరి. బస్సు అవుటర్ లుక్ అయితే చూపించలేదు కదా, బస్సు అవుటర్ లుక్ అయితే ఇది. ఈ దాబా దగ్గర మాకు 15 నిమిషాలు అనమాట స్టాప్. బండి నెంబర్ వచ్చి CH01GA 7354 టాటా మేడు, టాటా మార్కోపోలో వెర్షన్. బాగుంది బండి చూడటానికి. చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్. అండ్ ఇక్కడ ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. పఠాన్కోట్లో ఇలాంటి ఆటోలు మనం చాలా అంటే చాలా చూడొచ్చు. ఒక పంజాబీ దాబా అనమాట. దాబా అంటే దాబా కాదు, హోటల్ టైపు. నేనైతే ఆలు పరాటా చెప్పా. పంజాబ్ వచ్చి ఆలు పరాటా తినకపోతే ఎలాగా. ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాడు పచ్చిమిర్చి, టిష్యూస్, అచ్చారు, సాల్ట్. మన ఆర్డరే రెడీ చేస్తున్నారు అక్కడ. అది మ్యాటర్. ఎక్కడైనా మనం ఆలు పరోటా చెప్తే ఆలు పరోటా అచ్చడి ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఆలు పరోటా, పెరుగు, కర్రీ, ఇదో చట్నీ టైపు, ప్లస్ సలాడ్. వా, చూస్తుంటాను నోరు ఊరిపోతుంది నాకు. ఎంతైనా పంజాబ్లో ఫుడ్ అద్దరిపోతుంది. మేము ఆగింది ఈ దాబాలోనే. సో ఈ దాబా ఎక్కడ ఉంటుంది అంటే, పఠాన్కోట్ నుంచి లఖన్పూర్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది వైష్ణో దాబా. అద్దరింది దాబాలో తినేసి లోపలికి అయితే వచ్చాను. మర్చిపోయిన కాస్ట్ ఎంత పడిందంటే 70 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఆలు పరోటా అద్దరిపోయింది విత్ సబ్జీ కర్డ్ సలాడ్. ఎగ్జాక్ట్లీ 15 నిమిషాల్లో అయితే మేము బయలుదేరిపోతున్నాం. మా పైలట్ అయితే వచ్చాడు. ఇప్పుడు చలో మనం పఠాన్కోట్ అయితే వెళ్ళిపోదాం. పఠాన్కోట్ అని చెప్పి హైవే మీద ఆపేశారు. చాలా మంది అయితే ఇక్కడే దిగిపోతున్నారు. బస్ స్టాండ్లోకి వెళ్దాం ఏంటో మరి తెలీదు, చూద్దాం. ఎక్కిచ్చేస్తున్నాడు మళ్ళీ జనాలను. ఇక్కడ పఠాన్కోట్ ఊరినైతే క్రాస్ చేసేస్తున్నాం మేము. మరి బస్ స్టాండ్కి తీసుకెళ్తారా తీసుకెళ్లరా ఏ విషయం తెలీదు. వెయిట్ చేస్తున్నాను, నాకు తెలిస్తే మీకు చెప్తాను గైస్. ఇందాక ఒక దగ్గర ఆగింది కదా, ఇప్పుడు ఇంకొక దగ్గర అయితే ఆగింది బస్సు. నాకు తెలిసి ఇది కూడా ఇంకొక బస్ స్టాప్ అనుకుంటా. హైవే పైన ఉంది. బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి చండీగఢ్ అప్రాక్సిమేట్గా ఒక 230 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టైం ఇప్పుడు 11:45 అయితే అయ్యింది. పంజాబ్లో ట్రాక్టర్స్ని చూడండి. హైవే నుంచి అయితే డైవర్షన్ తీసుకుని స్టేట్ హైవేలోకి అయితే వచ్చాం. మనమైతే చండీగఢ్ జలంధర్ నుంచి వెళ్ళట్లేదు, హోషియార్పూర్ నుంచి వెళ్తున్నాం అన్నమాట.
హుషియార్పూర్ ఊర్లోకి అయితే వచ్చాం. నాకు తెలిసి కాంప్లెక్స్కి వెళ్తుంది అనుకుంటా, అదేనండి బస్ స్టాండ్కి. అయితే వచ్చాం మనం. ఇక్కడ బాగా ప్రైవేట్ బస్సులు అయితే ఉన్నాయి చూడండి, గవర్నమెంట్ బస్సులు కన్నా తక్కువ. అన్నీ కూడా ప్రైవేట్ బస్సులే. ఇంటీరియర్ పార్ట్స్ కనుకోండి ఇవన్నీ కూడా. టైం అయితే చూడండి 1:40 అయితే అయ్యింది. నాకు తెలిసి 4 అయిపోద్ది అనుకోండి చండీగఢ్ వెళ్ళేటప్పటికి. చూద్దాం ఏ టైం అవుద్దో. 10 నిమిషాలు అయితే మన బస్సు ఈ ఊర్లో ఆగింది బస్టాండ్లో, అండ్ బయలుదేరిపోతున్నాం మనం చండీగఢ్కి. బయట అండ్ ఒక రేంజ్లో ఉంది తెలుసా, ఒక గవర్నమెంట్ బస్సును చూసా ఇక్కడ. ఇక్కడ ఇది కూడా గవర్నమెంట్ బస్సే, ఊనా వెళ్తుంది హిమాచల్ ప్రదేశ్ది. ఇది హెచ్ఆర్టీసీఏ. ఇటు సైడ్ అన్నీ కూడా గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి, అటు సైడ్ అన్నీ ప్రైవేటు. ఎలా అయితే ఏ టైంకి వెళ్తాం ఏంటో మేము చండీగఢ్. సాయంత్రం 4:30 అయిపోద్దు, టైమ్ 2:30 దాడుతుంది. జర్నీ అలా వెళ్ళిపోతా ఉంది. 3:30 అయితే అవుతుంది, ఇంకొక బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ పంజాబ్ బస్సులు చాలా ఉన్నాయి, నేనైతే కింద దిగట్లేదు. ఎండ అదర కూడా వస్తుంది. 3:30 అయింది, ఇంకెంత ఇంటికి వెళ్తామో ఏంటో చండీగఢ్. అసలు వెయిటింగ్ ప్రస్తుతం మనం చండీగఢ్ అవుట్స్కట్స్లో ఉన్నాం. అవుట్స్కట్స్ ఎలా ఉందంటే ఇంకా సిటీ ఎలా ఉంటుందో ఆలోచించండి. మెల్లగా ఇంకా ఆపుకుంటూ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు చండీగఢ్. వెల్ డిజైన్ సిటీస్లో చండీగఢ్ 1 తెలుసా, అది తిరిగిపోతుంది. నాకు ఎంతో ఇష్టం చండీగఢ్ అంటే. మనం సెక్టర్ 39 అయితే క్రాస్ చేస్తున్నాం, 43కి అయితే వెళ్ళిపోతాం. బస్టాండ్ 43 సెక్టర్లోనే ఉంది. అదంతా ఏమనుకుంటున్నారు, ఫుట్పాత్, సర్వీస్ రోడ్డు, సైకిల్ ట్రాక్. ఒక పద్ధతి, ఒక విజన్, ఒక ప్లానింగ్, ఇట్స్ కాల్డ్ చండీగఢ్. అది సెక్టర్ 43 బస్టాండ్గా అయితే వచ్చాం మనం. ఇదే మన లాస్ట్ ISBT సెక్టర్ 43 చండీగఢ్. టైం అయితే ఇప్పుడు ఎంత అయింది, 4:55 అయితే తీసుకొచ్చారు మనల్ని. మనం 10 నిమిషాలు తక్కువ 9 అయితే బయలుదేరాం. మనల్ని తీసుకొచ్చిన బస్సు అయితే ఇదే, ఫోటో దిగుదాం. చండీగఢ్ సెక్టర్ 43 బస్టాండ్. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ లోకల్ బస్సులు. బాబా బాగా వాడుతున్నారు అబ్బా ఎలక్ట్రిక్ బస్సులను ఇక్కడ మొత్తం. అన్ని ఇగో అది కాదు ఇవి, ఎందుకంటే ఇవి చిన్న బస్సులు. వీటి షేప్ కూడా చాలా తేడా ఉంది. అండ్ గైస్ ఓవరాల్ జర్నీ గురించి చెప్పుకోవాలంటే వాజ్ గుడ్. నేను ఇంకా వేరే రూట్లో తీసుకొస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను, ఈ రూట్లో అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మనం ఇంటీరియర్ పంజాబ్ అది చూడలేదు కదా, ఈరోజు అయితే కొంచెం చూశాను. అండ్ నాతో పాటు మీరు కూడా ఎంతో కొంత చూశారని అనుకుంటున్నాను. గైస్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చండీగఢ్.